రామారావు గారితో అక్కినే నాసరావు గారికి తర్వాత కృష్ణ గారికి ఎందుకు గొడవలు వచ్చినాయి కృష్ణ గారికి గొడవ కృష్ణ గారి సాహసం రామారావు చేయలేని పని నేను చేద్దాం ఆయన అల్లూరు సీత తీస్తానని చెప్పి అనౌన్స్ చేసి నలభై ఏళ్ళైనా తీయలేదు అంటే ఆయన తీయపోతే మనం తీయకూడదా అని ఈయన తీసాడు అలా అలా పోటీ తప్ప కానీ వాళ్ళిద్దరికి అసలు అప్పుడు పెద్ద గొడవ లేదు అంటే కొంచెం ఈయన గురించి ఏదో మాట్లాడారు ఆయన కాంగ్రెస్లో నిలబడ్డాడు కదా విజయనమల గారు కూడా నిలబడింది కాంగ్రెస్ తరపుని అప్పుడు ఈయన గురించి కొంచెం మాట్లాడారు ఆయన దానవీర సురకరణ చేస్తున్నప్పుడు నేను కురుక్షేత్రం చేశాడు కదా అప్పుడు ఇద్దరి మధ్య అప్పుడు రామనారాయణ దగ్గర ఉన్నాను వెళ్తూ ఉంటాను నుంచి బయటకు వచ్చి సోనవర్థర్ని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను రామారాయణ గారికి రెగ్యులర్గా ఉంటాను రామారావు గారు కృష్ణ గారికి ఫోన్ చేశారు చేశారా నేను తీర్తున్నాను కదా మళ్ళీ ఎందుకు అంటే మీరు తీసేది మీరు తీయండి పోటీ చేయకూడదు పోటీ ఏం కాదు నేను తీసేది నేను తీస్తాను అంతా బుక్ చేసేసాను ఆర్టిస్టులు అంతా నేను ఇప్పుడు మానుకోమంటే కుదరదు వెళ్ళా సోమరగారు ఫోన్ చేస్తే వెళ్ళాడు కృష్ణుడు వేషం వేస్తున్నారంట అంటే మీరంటే చాలా గౌరవం వాళ్ళు ఐదేళ్ళ క్రితమే బుక్ చేశారు అడ్వాన్స్ ఇచ్చి డ్రెస్సులు కూడా తీసేశారు అన్నీ కొనేసారు ఇప్పుడు వెయ్యక తప్పదు నన్ను క్షమించాలి మీ మాట జవదాటినందుకు నేను ముందే చెప్పేసి ఉంటే అసలు ఆ కృష్ణ వేషం వేయిపోతే నాకే నష్టం కాదు కదా ఆయన చేస్తే ఒప్పుకున్నాను లేకపోతే అర్జునుడు వేషం ఎద్దరిగా అన్నాడు అవునా ఆఫర్ ఇచ్చారా సౌరబాబు గారికి కామేశ్వర గారిని పిలిచాడు కృష్ణ గారు రాలేదు సోమనాథారు వెళ్ళడం నాకు తెలుసు రావడం నాకు అక్కడ చూశాను కామేశ్వర రావడం చూశాను ఆయన పిలిపించారు ఏంటి కూర్చోవడానికి కూడా అనలా కూర్చోవడానికి కూడా అనలా నిలబెట్టాడు ఏంటి కురుక్షేత్రం చేస్తున్నారు ఏంటి అసలు మా దగ్గర పౌరాణికాలు చేసి మీకు అవకాశాలు ఇప్పించాం కదా మీరు బాగా చేశారు బాగుంటే మిమ్మల్ని పెట్టుకున్నాం కదా మీకు ఏం లోటు లేకుండా చూస్తున్నాం కదా నేను సత్య సినిమా మీకు ఇచ్చాను కదా సత్యసావిత్ర సినిమా ఇచ్చాడు ఓకే నేను ఇచ్చిన మాట జవదాట్ను భగవంతుడు చెప్పిన మాట ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నాను అంటే మాతో సినిమాలు చేయరా ఎవరిస్తే వాళ్ళతో చేస్తాను నేను పెద్దవాడిని అయిపోయాను కదా మా అబ్బాయి బ్యాంకులో పని చేస్తున్నాడు ఏదో దాని మీద బతుకుతున్నాం సినిమాల్లో నాకు వచ్చిన డెబ్బై ఏముంది ఆ రోజుల్లో ఇచ్చింది ఏముంది పాతిక వేలు ఇరవై వేలే కదా ఇవాళ లక్షల్లో ఇస్తున్నారు ముసలాడు అయిపోయాను మీరు క్షమించాలి మీరంటే చాలా గౌరవం నాకు మా పెద్ద అబ్బాయి అనుకుంటారు మిమ్మల్ని మా పెద్ద కుమారుడు అనుకుంటాను ఆ మాటలు వద్దు మీరు మానేస్తే మీరు తప్పుకోండి కుదరదు అన్నాడు ఆయన ఆటోలో వచ్చాడు ఆ ఆటోలో వెళ్ళిపోయాడు వెంటనే సతీసాయి శంకరెడ్డికి ఫోన్ వెళ్ళింది కామేశ్వరరావు గారు అంటే మాట మాట్లాడ్డు అసిస్టెంట్ ఎవడో అసిస్టెంట్ ఎవడో ఫోన్ చేసి రేపటి కారు పంపకండి ఆయనకి ఆయన చేయించలేదు ఈ సినిమా సతీశావిత్రి చేయట్లేదు బిఎస్ ఉబ్బారా చేస్తారు ఆయన ఇంటికి కారు పంపించండి అన్నారు ఇది ఇది కూడా జరిగిందా ఇది అంతా నాకు తెలుసు ఓకే ఇంత జరిగింది రామారావు చెప్పకుండా వాళ్ళు ఎక్సిడెంట్లు చెప్పారు చెప్పారు నేను కాంగ్రెస్ గారు ఇంటికి వెళ్ళే అక్కడ చూశాను కదా అంటే చూసేవా చూసేవాళ్ళైంది అంటే దానికేం పట్టించుకోకండి ఆయన మీకు ఎలాగైనా ఫుడ్ పెట్టాడు మానేయమంటే మానకూడదు కదా అక్కడ వాళ్ళకి అక్కడ బ్యాడ్ వస్తుంది మీకు కృష్ణ గారి దగ్గరే మీరు రామారావు గారిని ఏదో చేయట్లేదు కదా కృష్ణ గారు ఏదో తీర్థం అనుకుంటే మామూలుగా ఒప్పుకున్నారు ఇలాగ రామారావు తీర్తాను తీర్తనను అంటే కుదరదు కదా ఆయన ఏడాది క్రితం చెప్తే కృష్ణుడి వేషాలు ఎవరు చెప్పినా మీరు ఏ వేషమైనా కూడా ఏ సినిమా పౌరాణికం చేయొద్దు మీరు నా పౌరాణికం ఉందని చెప్తే మీరు చేయొచ్చు సత్యసాహితు బండి పంపించడం మానేశాడయ్యా బీసు బారని పెట్టారంటే ఏం లేదు మళ్ళీ ఆయనే మిమ్మల్ని పిలుపుతాడు చాలా ఏళ్ళ తర్వాత తివిక్రమారావు గారు వచ్చారు ఇంటికి కాంగ్రు గారి దగ్గరికి ఆయన మినిస్టర్ అయిపోయాడు మీకు ఓ పెద్ద కోటరు ఓ కారు హైదరాబాద్ మకాం ఓ పదిహేను రోజులు గ్యాప్ ఉంటే మీరు మెడ్రాస్ వెళ్ళొచ్చు మీకు అందరూ ఉంటారు పని మనుషులు ఉంటారు రోజు నాలుగు రోజులకి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి మూడు రోజులకి వస్తారు అన్ని దేవాలయాలు లిస్టు అంతా మీకు రైట్ ఇస్తారు రైట్ అవన్నీ తీయించాలి డైరెక్టర్గా అదే తీక్రమారావు పా అన్నగారు చెప్పారంటే ఆయన అభిమానానికి చాలా సంతోషం మీ అందరి అభిమానానికి మీ అందరి వల్లే నేను ఇక్కడ నిలబడ్డాను రావారా మీరు ఆ రోజుల్లో నాకు సినిమా లేకపోతే ఏమో ఏం చేసేవాడు అసోసియేట్గా మిగిలిపోయేవాడిని చాలా సంతోషం ఇప్పుడు ముసలమాన్ అయిపోయాను వేగంగా పని చేయలేను కూర్చో చేయాల్సి చేయలేను నేను తిరగలేను కాలి ఎక్కలేకపోతున్నాను అంచేత ఆ నేను సలహా ఇస్తాను బాపు గారిని పెట్టండి బాపు గారిని పెట్టారు కామేశ్వర గారు బాపు గారిని పెట్టించారు అలా వచ్చారు అనమాట గారు అలా వచ్చి బాపుగారి డైరెక్షన్లో రామారావు గారు యాక్ట్ చేయడం జరిగింది జరిగింది అదే బాపు గారి డైరెక్షన్లో శ్రీనాథ్ మహాకవి తీయడం జరిగింది అసలు రామారావు గారు మినిస్టర్ అయిన తర్వాత అశోక్ చక్రవర్తి కష్టమే శ్రీనాథ్ మహాకవి ఏదో మూడు నాలుగు సినిమాలు తీశారు తర్వాత మానేశారు గుడ్ బై కొట్టేశారు రామారావు గారి తర్వాత రామారావులాగా రామారావులా చేయగల సమర్థుడు ఇండస్ట్రీకి తప్పు లేకుండా పదాలని గ్రాధికి చేయలేదని అని చెప్పగలిగిన వాడు ఇండస్ట్రీ ఓల్ ఇండస్ట్రీలో ఓన్లీ బాలకృష్ణ ఇంకా హీరో చెప్పలేడు అందరికీ తరో డిఫెక్ట్ ఉంటుంది తరో ఎఫెక్ట్ ఉంటుంది బాలకృష్ణ గారికి ఆ ఎఫెక్ట్ అది ఆయన రామారావు గారు చేస్తున్నట్టు కంటే ఎక్కువ చేస్తాడు బాగా ఉంటుంది అని చేత బాలకృష్ణ ఇంతకాలం నిలబడడానికి కారణం ఏంటంటే ఆయన పదప్రయోగాలు ఎన్ని అని చెప్తాడు ఆంధ్ర హీరోలు కష్టం ఆయన పేజీలు పేజీలు చెప్పేస్తాడు చేసుకుంటాడు అదే రామారావు గారి తర్వాత మళ్ళీ అలా పౌరాణిక సంభాషణ కనుక పలకటంలో ఆ పదాన్ని పలకటంలో మళ్ళీ ఆయన బాలకృష్ణ రాముడిగా బాగానే ఉన్నాడు మళ్ళీ ఆ లవకశ తీస్తే ఆ లవకశ ఎంతో హిట్ అయిపోయింది బాపు గారు కదా డైరెక్ట్ శ్రీరామరాజు బాలకృష్ణ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు సీత కూడా బాగానే ఉంది మిగతా చూసి ఉన్నాం కదా అవును అది ముప్పై సార్లు చూసిన వాళ్ళు జనం అంటే అలా అయింది తర్వాత ఆయన రామారావు కథానాయకుడు అంటే తీసాడు అది తీయూడదు బాలకృష్ణ యాక్ట్ చేసి తీసి వయసు కాదు ఇది అది తీయడం తప్పు తండ్రి పాత్రం చేస్తూ తర్వాత ఎక్కడా ఎవరు తలుసుకొని ఎవరికి ఐడియా లేని ఒక క్యారెక్టర్ అఖండ ఆయన మనం చూసున్నాం ఆ కాశీ సైడ్ ఉత్తరాదిలో ఉంటారు వాళ్ళు అంతా ఎక్కువ మంది ఉంటారు వేళల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళని ఏమంటారు వాళ్ళని విభూజులు ఎక్కిసుకుని ఆ క్యారెక్టర్ అదే సూపర్ హిట్